ఈరోజు వరంగల్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వము సివిల్ సప్లైస్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు 60,000 గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేయడం జరిగింది. ఆ 60,000 గ్యాస్ కనెక్షన్లలో మన జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలకు గాను ఒక్కొక్క నియోజకవర్గానికి 5,000 గ్యాస్ కనెక్షన్ల చొప్పున 60,000 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ 60,000 గ్యాస్ కనెక్షన్లలో ఇప్పటి వరకు 36,000 మంది లబ్ధిదారులనే ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు 36,000 మంది లబ్ధిదారులకు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా ఈ నెల చివరిలో మిగతా 24,000 మంది లబ్ధిదారులను కూడా ఐడెంటిఫై చేసి ఆ 24,000 మందికి కూడా మనము గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలోనే వరంగల్ జిల్లాలో ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నది, సాచురేషన్ వరంగల్ జిల్లాలో వచ్చింది అని మిగతా జిల్లాలు చెప్పుకునే విధంగా మనం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. సంవత్సరం తిరగక ముందే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు కోతలు లేని కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మేనేజ్ సవినయ తెలియజేసుకుంటున్నా. ఈనాడు మన తెలంగాణలో దాదాపు 30,00,000 మంది పిల్లలు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో, గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారో, ఎవరైతే హాస్టల్స్ లో చదువుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్నబియ్యంతో భోజనం పెడుతున్న ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. వచ్చే 3 సంవత్సరాలలో ప్రతి గ్రామానికి పైప్ లైన్ ద్వారా, ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్రాగునీరు అందిస్తానని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, మన తెలంగాణను మనం అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రజల సమస్యలను మనం పరిష్కారం చేసుకోవాలని ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం. మీరందరూ కూడా శాంక్షన్ లెటర్స్ తీసుకోండి, మీ మీ మండల కేంద్రాల్లో మీకు గ్యాస్ కనెక్షన్లు వస్తాయి, ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నారు.